యదువంశీ డైరెక్టర్ ఫర్ కమిటీ కురవాడు. చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. మామూలుగైతే ఎలా చూసేవాడో ఎప్పుడు చూసేవాడో తెలియదు, కానీ నిహారిక ప్రొఫెషన్ కాబట్టి ఇంట్లోని సినిమాలా ఫీలింగ్. ఫస్ట్ ఎలాంటి ఇంప్రెషన్ లేదు నాకు, ఏదో ఫ్రెషర్స్ ఉన్నారు అందరూ, కొత్త కూర ఎలా చేస్తుంటారు ఏంటంటే ఇంట్రెస్ట్ చూస్తే రాను న్యాచురల్గా ఉన్నాయి ప్రతి సీన్లు. వీళ్ళందరి పెర్ఫార్మెన్స్ మొత్తం చాలా ఈజీగా న్యాచురల్గా ఉంది తప్ప నేను సినిమా చూసడానికి వస్తే మర్చిపోయాను నేను. అది పెద్ద అడ్వాంటేజ్. లాస్ట్లో మాకు మైండ్ క్లారిఫై చేసేలాగా చిన్నపిల్లలు గాను, మిడిల్ ఏజ్ అండ్ ఐ మీన్ టీనేజ్ గాను, మెచ్యూర్డ్ ఏజ్ లో చూపించావు. చాలా అది బాగుంది తనతో. అండ్ మీరు దానికి మేకోవర్ కోసం మీరు అందరూ ప్రయత్నం చేసింది చాలా సక్సెస్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. నేను ఎప్పుడు సీన్ చూసేటప్పుడు స్టేజ్ లాగా లేకుండా ఇంట్లో కలివిడిగా తిరుగుతూ ఏదో తింటున్నావు, అది ఫ్రెండ్స్ సైకిల్ తొక్కుంటున్నావు, నడుచుకుంటున్నావు, ఏదో ఇడ్లీ తింటున్నావు, ఇవి ఒక దాని బిజినెస్ అంటాం మనం. అది మోర్ రియలిస్టిక్గా అనిపిస్తుంది నాకు. ఇది బాపు గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, భారతిరాజ, బాలచంద్ర వీళ్ళతో నేను చేసినప్పుడు నేను నేర్చుకున్నది అది. ఈ సినిమాలో మళ్ళీ నాకు ఆ బిజినెస్ కనిపించింది. అది సెంటర్లో నేను ఏదో బయట కూర్చొని చూస్తే అలా జరుగుతున్నట్లు అనిపించింది తప్ప వీళ్ళు యాక్టర్లు నటిస్తున్నట్టు అనిపించలే. అక్కడ డైరెక్టర్ గారిని ఫలితాలను చూపించావు. వీళ్ళందరూ కూడా చాలా సహజంగా చేయటం అనేది మనకు అడ్వాంటేజ్ పాయింట్. అది మ్యూజిక్ని మ్యూజిక్గా చూపించకుండా బ్లెండ్ విత్ సీన్స్ స్క్రీన్ ప్లేలో బ్లెండ్ అయిపోయింది. అది చాలా మంచి ప్రయోగం. నాకు మనోజ్ బాజ్పేయి గుర్తుకు వచ్చాడు ఒక్కోసారి. ఆ ఇంటెన్సిటీ కానీ, ఆ కోపం కానీ, అది చాలా నేచురల్ రియాక్ట్ అవ్వడం కానీ చాలా బాగుంది. ఇది అడుగుసరిగా భలే మంచి క్యారెక్టర్ అనిపించింది నాకైతే. ఒక ఆలోచన ఈ రోజున ఇంతమందికి జీవితాన్ని ఇచ్చింది, బట్ ఆ థాట్ అనేది బలంగా నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే అవుట్కమ్ డెఫినెట్లీగా నీకు అది దారి చూపిస్తుంది. సో నాకు కూడా బాగుంది. ఆ యంగ్స్టర్స్తో కూర్చోవడం, మీ ఫ్రెష్ థాట్స్, మీ ఫ్రెష్ ఇవన్నీ నాకు ఒక ఎనర్జీగా అనిపిస్తుంది. నా నుంచి మీరంతా ఎనర్జీ తీసుకున్నారు, మీ నుంచి నేను అంతే ఎనర్జీ తీసుకున్నాను. నా చిన్నప్పటి నా బిగినింగ్ డేస్ నాకు గుర్తుకొస్తాయి మనం చూస్తుంటే. అదే గుడ్ గుడ్.